वेलकम टू टेस्टी ट्रेडिशनल कुकिंग नेन ललिता नेन विनायक चवती प्रत्येक वंटकम उंडाल्नि एला तयारु चेसुकोवालो चूपिस्तानु कावाल्सिन पदार्थालु बिह्य रव्व कोब्बरी तुरुम पेट्टुकुन्न कोब्बरी ఒక స్పూన్ జీలకర్ర నెయ్యి ఒక 2 స్పూన్ల శనగపప్పు salt ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక మూకుడు పెట్టుకోవాలి మూకుడు గాని గిన్నె గాని ఏదైతే అది సో రవ్వ మనం ఒక గ్లాస్ తీసుకుంటే 2.5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి సో నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను సో 4.5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి నీళ్ళలోని మనం కడిగి పెట్టుకొని ఈ శనగపప్పును కూడా వేసేసుకోవాలి ఈ శనగపప్పు వేసేసుకున్నాం కదా ఒక 5 నిమిషస్ ఉడకనివ్వాలి వాటర్ బాయిల్ అవుతుంది అందులోనే మనం జీలకర్ర వేసేసుకోవాలి జీలకర్ర తురుం పెట్టుకున్న కొబ్బరి అలాగే సరిపడా ఉప్పు వేసి మొత్తం అంతా చక్కగా ఒకసారి కలిపేసి ఇందులోనే మనం కొల్చి పెట్టుకున్న రవ్వను కూడా వేసేయాలి చక్కగా మొత్తం ఒకసారి కలిపేసి దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి ఉడుకుతుంది ఇది చక్కగా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని అడుగుంటకుండా చూసుకోవాలి మూత పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్ లోనే చేసుకోవాలి 10 15 నిమిషాలు అయ్యింది మెత్తగా ఉడికిపోయింది రవ్వ మొత్తం సో మనము స్టవ్ కట్టేసి ఇది రవ్వని చల్లారనివ్వాలి పిండి మొత్తం చల్లారింది సో మనం కొంచెం కాస్త కాస్తగా ఒక్కొక్క వేరే ప్లేట్లకు వేసుకోవాలి ఉండల్ లేకుండా ఇలా ఇలా మనం మెదుపుకుని దీన్ని ఇందులో కొంచెం మంచినీళ్ళు కొద్దిగా చల్లి కాస్తంత నెయ్యి చేయి చేసుకుని మనము ఇలా చేసుకుంటూ ఉండ చేసుకోవాలి मन की कावास सैजो उधी इला उ इला मेपाली उना मन की उम्र पगली ఉండ్రా తయారు చేసేసాను వాటిని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి అలాగే ఒక ప్రెషర్ పాన్ అడుగును కాసి నీళ్ళు వేసుకుని ప్లేట్ పెట్టుకొని ఈ ఉండ్రాలు మొత్తాన్ని ఇందులో పెట్టి మూత పెట్టి ఆవిరి మీద ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి వెయిట్ మాత్రం పెట్టకూడదు 10 నిమిషస్ అయ్యింది బాగా ఆవిరి కూడా వస్తుంది సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారక ఉండ్రాల్ని బయటికి తీసుకోవాలి బొజ్జగణపతికి ప్రీతికరమైన ఉండ్రాలు రెడీ వీటిలోకి కొబ్బరి పచ్చడి అల్లం పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది వీటిని సంకష్టహర చతుర్థికి బుధవారాలు కూడా చేసుకుంటారు వీటిలో కొబ్బరి వేయటం వల్ల మంచి కమ్మని రుచి వస్తుంది ఈ వినాయక చవితికి మీరు కూడా ఇలా కమ్మనైన ఉండ్రాలను తయారు చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే మీరు తప్పకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఇమిడియట్ గా వస్తాయి థాంక్యూ